హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డ. ఫ్రెండ్స్, రైల్వేస్ నుంచి మరో భారీ నోటిఫికేషన్ వచ్చింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 62,907. సో గ్రూప్ డి కేటగిరీలో సో ఎప్పుడు వరకు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఈ పోస్టులు అనేది రైల్వేస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. సో మళ్ళా ఒక 2-3 ఇయర్స్ వరకు ఈ రిక్రూట్మెంట్ అనేది జరగకపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ గురించి అండ్ సిలబస్ గురించి అండ్ నెక్స్ట్ వన్ దీంట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఈ వీడియో మొత్తం మీకు చూస్తే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో చూద్దామా ఫ్రెండ్స్. రైట్, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ రిక్రూట్మెంట్ పబ్లిష్ అయింది 10/2/2018, అంటే ఈరోజే రిలీజ్ అయింది. సో డేట్ ఆఫ్ క్లోజింగ్ ఎప్పుడు, వచ్చే నెల 12. సో ఎగ్జాక్ట్గా మీకు 32 డేస్ మాత్రమే ఉన్నాయి ఇది అప్లై చేసుకోవడానికి. సో చాలా తక్కువ టైము. ఎగ్జామినేషన్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ డ్యూరింగ్ ఏప్రిల్ అండ్ మే 2018. ఫ్రెండ్స్, ఏప్రిల్ మేలో జరుగుతుంది ఎగ్జామ్, ఇదే ఎగ్జామ్. సో ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కూడా ఎగ్జామ్ కూడా ఏప్రిల్ మేలోనే జరుగుతుంది. సో దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. సో సిలబస్ అంతా సేమ్ ఉంటుంది కాబట్టి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏమిచ్చాడు, సారీ ఎలిజిబిలిటీ చూద్దాం. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఇక్కడ ఇచ్చాడు, క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు సెండ్ ప్రింట్అవుట్స్. సో ప్రింట్అవుట్స్ ఎటువంటిది పంపన అవసరం లేదు, ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే ఇచ్చేసాడు చూడండి, 7th CPC యాడ్ అయ్యి. సో ఇనీషియల్ పే ఎంత, 18,000 ప్లస్ అది కాకుండా అలవెన్సెస్ కూడా ఉన్నాయి, అంటే ఒక 25,000 to 26,000 వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, శాలరీ పరంగా చూస్తే చాలా మంచి శాలరీ. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 31 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, అది మనం ఈ వీడియోలో నెక్స్ట్ చూద్దాము. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ద సిబిటీ షెల్ హ్యావ్ టు అండర్గో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి. సో మార్క్స్ విల్ బి నార్మలైజ్డ్. ఓకేనా ఫ్రెండ్స్, సో నార్మలైజేషన్ అంటే ఏం లేదు. సో ఇక్కడ ఎగ్జామినేషన్స్ అనేది మ్యాక్సిమం ఒక 20 to 30 డేస్ జరుగుతాయి. ఒక్కొక్క ఎగ్జామ్ ఏమో టఫ్గా ఉంటుంది, ఒక్కొక్క ఎగ్జామ్ ఏమో ఈజీగా ఉంటుంది. సో క్వశ్చన్లు బట్టి వాళ్ళు నార్మలైజేషన్ తీసుకుంటారు, అదేవిధంగా స్కోర్ నార్మలైజేషన్స్ చేస్తారనమాట. రైట్, దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో అందరూ అన్ని బిట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు, పెట్టకూడదు ఫ్రెండ్స్. ఎంత నెగిటివ్ మార్కింగ్, 1/3, అంటే 3 బిట్లకి 1 మార్కు మైనస్ మార్క్ అనమాట. చాలా జాగ్రత్తగా వచ్చిన బిట్ల వరకే మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇదంతా అప్లికేషన్ డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఎలా, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఏంటి, క్యాండిడేట్స్ ఎంటర్ ద నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎలా ఎంటర్ చేయాలని దీంట్లో ఇచ్చాడు. రైట్, ఇక్కడ ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అడ్మిసిబుల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫ్రీ రైల్వే పాస్ కూడా ఇస్తారు. సో వేకెన్సీస్కి వచ్చాం ఫ్రెండ్స్. వేకెన్సీస్కి వస్తే ఇక్కడ చూడండి, అహ్మదాబాద్ టోటల్ 6,087. రైట్, సికింద్రాబాద్ రీజియన్కి 6,523. సో ఇక్కడ ఇచ్చిన అన్ని 16 సంబంధించిన జోన్స్లో హయ్యెస్ట్గా ఉన్నది ఏదంటే సికింద్రాబాద్కే. సికింద్రాబాద్కే హయ్యెస్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ లెవెల్ బాగానే ఉంటాయి, హార్డ్ వర్క్ చేస్తే జాబ్ కన్ఫామ్.
సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసి 62,907, రైట్. దీని లాస్ట్ లో మనకి ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు కేటాయించారన్నది కూడా ఉందన్నమాట, రైట్. ఇక్కడ మీరు చూస్తే బెంగళూరుకి 2,293, చెన్నైకి 2,979, సో చండీగర్ ఎక్కువ ఫ్రెండ్స్ ఇంకా 7,832. సో సికింద్రాబాద్ కన్నా ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్నది ఎక్కడంటే చండీగర్ లో ఉన్నాయి, రైట్. ఫిజికల్ విజువల్ యాక్చువల్, సో ఇక్కడ ఏంటంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, మీకు సైట్ ఉందా లేదా అనేది సర్టిఫికేట్ ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీస్ ఇచ్చాడు, మెడికల్ స్టాండర్డ్స్ B1, B2, C1, A2, 6x9, 6x9, 6x12. మీరు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చెప్పాను కదా ఇందాక, 18 to 31. ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15. సో ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్లో ఏదైతే మీరు ఎలిజిబుల్ అవుతారో దాన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చును. ఇక్కడ జనరల్ గా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, దాని బిఫోర్ ఆఫ్టర్ అని. సో అన్రిజర్వ్ వాళ్ళకి 2/7/18/7 నుంచి, ఓబీసీ వాళ్ళకి 2/7/84 నుంచి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1982 నుంచి, ఫర్ ఆల్ కమ్యూనిటీస్ 1/7/2000 లోయర్ లిమిట్ ఆఫ్ బర్త్ డే, డేట్ ఆఫ్ బర్త్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్ నోటిఫైడ్ పోస్ట్. సో డీటెయిల్డ్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కింద మీకు ఏ ఏ పోస్ట్ కి ఎవరెవరు ఎలిజిబుల్లో ఇచ్చాడు నేను దాంట్లో చెప్తాను. ఇక్కడ డిప్లొమో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ ల్యూ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటర్షిప్ ఐటీఐ ఆల్సో గ్రాడ్యుయేట్ యాక్ట్ అప్రెంటర్షిప్ విల్ నాట్ యాక్సెప్ట్. సో వీళ్ళని యాక్సెప్ట్ చేయరు, ఎవరైతే యాక్సెప్ట్ చేయనో ఆ వాళ్ళ గురించి ఇచ్చున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫీ కన్సెషన్ క్యాటగిరీస్ ఎంత, 500 రూపీస్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఫిమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ 250 రూపీస్. దిస్ ఫీ 250 షల్ బి రిఫండెడ్ డ్యూలీ డిడక్టెడ్ బ్యాంక్ చార్జెస్ ఆన్ అపియరింగ్ ఇన్ సిబిటి. సో ఫ్రెండ్స్, సో రిఫండెడ్ అంటున్నాడు, సో అది ఎగ్జాక్ట్ గా తెలీదు, సో దాని గురించి తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవచ్చు. సో ఎస్బీఐ చలాన ద్వారా కట్టుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ చలాన ద్వారా కూడా పే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, సో సర్టిఫికేట్స్ గురించి వాటి గురించి దీంట్లో ఇచ్చున్నాడు, రైట్. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఇచ్చాడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిలబస్ చూస్తున్నాం, అతి మేజర్ పార్ట్ దీంట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో టైం డ్యూరేషన్ ఎంత, 90 మినిట్స్, అంటే 1 hour 30 minutes. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్. మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలిజిబుల్ వేరియస్ కేటగిరీస్ 40% యూఆర్ ఓబీసీ 30, ఎస్సీ 30% అండ్ ఎస్టీ 30%. ఫ్రెండ్స్ ఈ 30% మార్క్స్ వస్తే మీరు సెలెక్ట్ అయినట్టు కాదు, ఇది మినిమం క్వాలిఫికేషన్. సో దీనికన్నా అబోవ్లో ఉండి హైయెస్ట్ దాంట్లో ఉంటేనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. చాలా మందికి ఇక్కడ డౌట్ వచ్చి చాలాసార్లు అడిగారు, సో దీంట్లో మీకు క్లారిటీ ఇస్తున్నాను.
సో ఇక్కడ సిలబస్ చూడండి ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ న్యూమరికల్ ఎబిలిటీ. సో టాపిక్స్ అన్ని మీరు ఆల్రెడీ నేర్చుకున్న టాపిక్స్ ఏ, నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియోస్, ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింప్లిఫికేషన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. సో జనరల్ ఇంటెలిజెన్సీలో కూడా అనాలజీ, ఆల్ఫాబెట్ సిరీస్. సో ఈ పేపర్ 10th క్లాస్ బేస్ మీద ఉంటుంది కాబట్టి మీకు పేపర్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ జనరల్ సైన్స్. సో సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. 10th క్లాస్ లెవెల్ ఎక్కడ ఇచ్చా చూడండి, 10th స్టాండర్డ్ లెవెల్ ఇస్తాడు. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఇస్తాడు. సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ ప్రకారం మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే అవి సాల్వ్డ్ పజిల్స్ కాబట్టి, టైం టేకింగ్ కాబట్టి, స్టూడెంట్స్ చాలా మంది దాని మీద ఫోకస్ చేస్తారు కాబట్టి అందుకు వాడు వాటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ లాస్ట్ టైం జరిగిన నాన్ టెక్నికల్లో 100 బిట్స్ కాను 70-75 బిట్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మీదే ఇచ్చాడనమాట. ఒక 20-25 బిట్స్ మాత్రమే జనరల్ అవేర్నెస్ నుంచి ఇచ్చాడు. సో అదే ప్యాటర్న్ కూడా ఫాలో అవ్వే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఇక్కడ ఇచ్చా చూడండి, ద పీఈటీస్ 2 టైమ్స్ కమ్యూనిటీ వైజ్ టోటల్ వేకెన్సీస్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ అగెన్స్ట్ ఆర్ఆర్బీస్. సో మేల్ క్యాండిడేట్స్ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ క్యారీ 35 kg ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 మీటర్స్ ఇన్ 2 మినిట్స్ వన్ ఛాన్స్ వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్ అండ్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 1000 మీటర్స్ ఇన్ 4 మినిట్స్ అండ్ 15 సెకండ్స్ ఇన్ 1 ఛాన్స్. ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 35 kg వెయిట్ ఉన్నది 100 మీటర్స్ 2 మినిట్స్ లో తీసుకువెళ్ళాలి అండ్ అదేవిధంగా 1000 మీటర్స్ ని 4 సెకండ్స్ లో పూర్తి చేయాలన్నమాట. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 20 kg వెయిట్ అండ్ డిస్టెన్స్ వచ్చేసి 100 మీటర్స్ అండ్ 2 మినిట్స్. సో 100 మీటర్స్ 2 మినిట్స్ కామన్. సో 100 మీటర్స్ 2 మినిట్స్ కామన్, 20 kg వెయిట్ అనమాట వాళ్ళకి. సో మేల్ క్యాండిడేట్స్కి ఏమో 35, ఫీమేల్ క్యాండిడేట్స్కి 20. నెక్స్ట్ వాళ్ళు కూడా 1000 మీటర్స్ ఇన్ 5 మినిట్స్ 40 సెకండ్స్ లో కవర్ చేయాలి. సో ఈ రెండు ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది, ఇంకొక ఛాన్స్ అనేది ఇవ్వరనమాట. సో ఒకవేళ మీరు వెయిట్ ని కింద పెట్టినా కానీ 1000 మీటర్స్ ని టైంలో కంప్లీట్ చేయలేకపోయినా కానీ పీఈటీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వనట్టే. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన తర్వాత సిబిటి ప్లస్ పీఈటి ఎవరైతే 2 అవుతుందో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇస్తారు. రైట్? హౌ టు అప్లై. సో మొత్తం ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా చదివిన తర్వాత డాక్యుమెంట్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ఫిలింగ్ ద అప్లికేషన్, క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ కావాలి, అదేవిధంగా సైజ్ ఇచ్చాడు, ఎస్సీఎస్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్క్రిప్ట్, ఫోటోగ్రాఫ్ ఇన్ కలర్. నెక్స్ట్ ఆర్ఆర్బి వైజ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్, రిజర్వ్స్. సో ఫ్రెండ్స్ మనం దీంట్లో ఇప్పటి వరకు సిలబస్ గురించి చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనం పోస్టులు ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అనే దాన్ని దీంట్లో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ పోస్టులు ఇచ్చాడు, ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూడండి. డిజిగ్నేషన్ డిపార్ట్మెంట్ మెడికల్ స్టాండర్డ్ అండ్ సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో కేటగిరీ నెంబర్ అంటే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి, 28 కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. రైట్? ఈ 28 కేటగిరీస్లో అప్ టు 23rd కేటగిరీ వరకు సో క్వాలిఫికేషన్ అనేది ఒకటే ఉంది. రైట్? సో అప్ టు 23 వరకు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. హెల్పర్స్, హెల్పర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్. నెక్స్ట్ వర్క్స్, మెకానికల్,
సో అప్ టు టెలికమ్యూనికేషన్స్ వరకు ఒకటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏంటి ఇది, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఈ 24 వరకు 10th పాస్ ప్లస్ అంటే 10th పాటు నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఇది కంపల్సరీ ఉండాల, గ్రాంటెడ్ బై ఎవరిచేత, ఎన్సీవిటి. 10th ప్లస్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఆర్ లేక 10th పాస్ అయ్యి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ఎన్సీవిటి అండ్ ఎస్సీవిటి. సో 10th ప్లస్ ఐటీఐ, 10th ప్లస్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఈ రెండు ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట, రైట్? ఈ ఎప్పటి వరకు, 23 పోస్టుల వరకు, 23 డిజిగ్నేషన్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 4 ఉన్నాయి కదా, సారీ, నెక్స్ట్ 24 నుంచి 28 ఉన్నాయి కదా, 5 హెల్పర్ మెడికల్, హాస్పిటల్ అటెండెంట్, అసిస్టెంట్ పాయింట్స్మెన్, గేట్మెన్, పోర్టర్, హమల్ స్వీపర్ కమ్ పోర్టర్. సో ఇది మెడికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్, నెక్స్ట్ 3 ట్రాఫిక్ డిపార్ట్మెంట్, రైట్? దీనికి 10th పాస్ అయితే చాలు. సో 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. సో చాలా మంది అడుగుతున్నారు 10th క్లాస్ వాళ్ళు ఏ పోస్టులు అప్లై చేయొచ్చు అని, రైట్? ఇది అప్లై చేసుకోవచ్చు 10th వాళ్ళు. ఈ 5 పోస్టులు వాళ్ళ జోన్ లో ఉంటే కంపల్సరీ అప్లైంగ్ చేసుకోవచ్చు. ఆర్ సో ఐటీఐ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై, సేమ్ పైన ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో పైన ఉన్న వాళ్ళు మొత్తం అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఒక్క 10th మీద అప్లై చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ 24, 25, 26, 27, 28 మాత్రమే అప్లై చేసుకోవచ్చు, రైట్? సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎవరు అప్లై చేయొచ్చు అనేది. సో ఇక్కడ వచ్చేసి సో జోన్ వైజ్ గా ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని ఇచ్చాడు, రైట్? అహ్మదాబాదు, నెక్స్ట్ అజ్మీరు, ఇక్కడ ఇచ్చారు చూసాడా ఎలక్ట్రికల్ ఏసీ 28 పోస్టులు, 8, 15 ఇట్లా ఈ విధంగా ఇచ్చారు. సో మీరు ఏ దానికైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్న చోట మీరు అప్లై చేసుకుంటే మంచిది, రైట్? సో బెంగళూరులో ఆల్మోస్ట్ ఆల్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 22, 93, రైట్? సో మన ఆంధ్ర తెలంగాణకు వచ్చి సికింద్రాబాద్ రీజియన్కి అప్లై చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3, 6, 7 అంటే 1, 2 లేవు అని అర్థం, 4 పోస్ట్ లేదని అర్థం. ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ గ్యాప్ ఉన్నాయి కదా, ఇవేవైతే పోస్టులు ఇవ్వలేదో అవి వేకెన్సీస్ లేవని ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ 10th బేస్ మీద అప్లై చేసుకోవడానికి 2 పోస్టులు ఉన్నాయి సికింద్రాబాద్ కింద. ఏంటయ్యా అంటే హాస్పిటల్ అటెండెంట్, అసిస్టెంట్ పాయింట్స్మెన్ ఈ 2 మాత్రమే ఉన్నాయి, మెడికల్ ట్రాఫిక్, రైట్? ట్రాఫిక్ లో 10th క్లాస్ మీద అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవి పోస్టులు వచ్చేసి 408, 170, టోటల్ వచ్చేసి 884 ఉన్నాయి. అలా కాకుండా మిగతా వాళ్ళు 10th ప్లస్ ఐటీఐ వాళ్ళు ఈ మొత్తం పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళకి 6,523 పోస్టులు ఉన్నాయి, రైట్? సో ఫ్రెండ్స్ మనం దీంట్లో పోస్ట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసాము, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాము, సిలబస్ కూడా చూసాం, రైట్? ఏఎల్పికి అండ్ లోకో పైలట్స్కి, సారీ ఏఎల్పి అండ్ టెక్నికల్ వాళ్ళకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దీనికి అప్లై చేస్తే సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, ఒకటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో మీరు ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే కంపల్సరీ అప్లై చేయండి. అదేవిధంగా పేపర్ అనేది 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది కాబట్టి చాలా చాలా ఈజీగా ఉంటుంది, రైట్? సో కాకపోతే ఏంటంటే మీకు అతి తక్కువ టైం ఉంది, సో మ్యాక్సిమం మీకు 50 మాత్రమే ఉంది, 50 కూడా లేదు, యాక్చువల్గా అయితే 40 మాత్రమే ఉంది. సో వాడు ఏప్రిల్ మిడిల్లో నుంచి ఇచ్చినా కానీ సో ఒక 40 ఉంది. సో ప్లాన్ చేసుకొని పక్కాగా చదవండి. సో ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్.
సో ఇప్పుడు వరకు ఎవరైనా ఆర్ఆర్ బ్యాంకింగ్ గడ్డకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో దీంట్లో మీ క్లాసెస్ చాలా సింపుల్గా సింపుల్ టెక్నిక్ వేలో ఇవ్వబడుతుంది. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.